సామాన్యులు ఒక్క ఈఎంఐ మిస్ చేస్తేనే ఎక్స్ట్రా పేమెంట్లు వడ్డీలు కట్టించుకునే బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లు పరుస్తుంటాయి. ఈసారి మరో అడుగు ముందుకేసి దేశీయ బ్యాంకుల్ని దివాలా తీయించిన కార్పొరేట్ కంపెనీలకు కూడా అండగా నిల్చున్నాయి. ఇది 100% నిజమని తాజాగా మరోసారి నిరూపితమైంది. రుణాలు తీసుకుని ఎగవేసిన టాప్ 50 కార్పొరేట్ సంస్థల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా వదిలించుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు 68,607 కోట్ల రూపాయల కార్పొరేట్ రుణ బకాయిలను దేశీయంగా బ్యాంకులు రద్దు చేశాయి. ఈ లిస్టులో మొహాలీ చోక్సీ, విజయ్ మాల్యాకు చెందిన సంస్థలతో పాటు దక్కన్ క్రానికల్ తదితర సంస్థల బాకీలున్నాయి. సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం పీఎన్బీ కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన మోహల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్, గిలీ ఇండియా, నక్షత్ర బ్రాండ్ బకాయిలు అత్యధికంగా 8,048 కోట్లు రద్దు కావడం గమనార్హం. ఆ తర్వాత ఆర్ఐఈ అగ్రో 4,314 కోట్లు, విన్స్ డైమండ్ 4,076 కోట్ల బకాయిలు రద్దయ్యాయి. ఇదే వరుసలో రోబోమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ 2,850 కోట్లు, కుడోస్ కెలీ లిమిటెడ్ 2,326 కోట్లు, రుచిసోయా 2,212 కోట్లు, జూమ్ డెవలస్ 2,012 కోట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. ఇక యూకేలో తలదాచుకుంటున్న లికర్ కింగ్, విజయ్ మాల్యా సంస్థల బకాయిలు కూడా రద్దు చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 1,943 కోట్లు, ఫేవర్ ఫిషన్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ కో 1,962 కోట్లు, దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ 1,915 కోట్ల బకాయిలు కూడా రద్దయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16 వరకు ఉన్న వివరాలు తెలపాలంటూ తన దరఖాస్తులో ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఆర్బీఐని కోరారు. అయితే గత ఏడాది సెప్టెంబర్ వరకు ఉన్న సమాచారాన్నే ఆర్బీఐ అందించింది. ఫిబ్రవరి 16 తర్వాత సమాచారం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలు, వాటి యజమానులపై సీబీఐ, ఈడీల దర్యాప్తులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ల రుణాలు ఎగవేతలు, రద్దులపై పార్లమెంట్ చివరి సమావేశాల్లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపణలు సంధించారు. 2014 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు 6.66 లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.